సంబిలన్ నికలత్ చేసాయి లేరా తమ్ముడా, మన పద్మారావు బరిలో దిగిండు రావే చెల్లెలా. అసెంబ్లీ ఎన్నికలత్ చేసాయి లేరా తమ్ముడా, మన పద్మారావు బరిలో దిగిండు రావే చెల్లెలా. అందరి మంచిది కోరే వాడు నీరున్నారని తెలిసేవాడు, ఓటు చేస్తాము, గెలిపిస్తున్నాము. పైగా స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలు అంటే మ్యాక్సిమం కొన్ని 100 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఏదైనా సమస్యలు చిన్న చిన్న సమస్యలు అయితే మా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వస్తే కూడా కారణంగా పుట్టినప్పటిసండి ఈయన ఇక్కడనే కాలనీ కూడా బాగా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క హౌస్ స్లీపర్స్ అంతా వెనట్టు ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీకు ఎన్నికల తర్వాత చూస్తాం, అవి చేసుకుంటారని చూస్తాం. ఫండ్స్కు క్యాబినెట్లో ఉండడం కారణం వల్ల ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి పని చేయించే సత్తా మాకు ఉంది. అటువంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ ఆర్టీ ఎలక్షన్ కంప్లీట్ చేస్తాం. ఈసారి మాకు అంటే అభ్యర్థులు లేరేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మాకు పోటీ అనేది లేదని అనుకుంటాం. అంటే కాసాని ఎక్కడ కాసాని పోయి ముదురాజు లేదు, ఇంకా ఏం లేదు. కులాల పరంగా మండల పరంగా ఎన్నికలు జరిగేవి. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది, ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఎంత మటుకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యను ఎంత మటుకు పరిష్కరిస్తుంది, రాష్ట్రం లోపల డెవలప్మెంట్స్ ఏందని అది దృష్టి పెడతా ఉంటారు. మెజార్టీ ఎంతైనా ముఖ్యం ఇప్పుడు అంతే తప్ప మాకు ఇప్పటికీ పోటీ లేదు. ఎంత దురదృష్టము అంటే సికింద్రాబాద్ శాసనసభ పరిధి లోపల అక్కడ నుండి ఎన్నికల వాతావరణం ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి సత్తా లేదనే నిరూపించుకోరు కదా వాళ్ళు. ఇంకేం కావాలి ఇంకా? ఒకవేళ ఆ సత్తా ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతం వారు ఎవరైనా క్యాండిడేట్ అవుతుండేది. వాళ్ళు డైరెక్టో ఇండైరెక్టో చెప్పారు వాళ్ళు సమాజానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే సత్తా మా ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఎక్కడ నుండో అరుగుకో అద్దెకో ఎవరినో క్యాండిడేట్ తెచ్చి మీరు పెట్టేస్తామని పెట్టేశారు, అంతే. మాకు మాకు పోటీ అంటూ లేదు. మేము అప్పుడు కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. గత 30 ఎన్నికలలో కూడా చెప్పినాం. ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి 5 మున్సిపల్ డివిజన్లో కూడా మా ఖాతాలో పడ్డాయని ఒక 3 మంత్స్ బిఫోర్ చెప్పినాం. చాలామంది మాట్లాడినారు అక్కడంతా. మాట్లాడిన అడ్రస్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, కానీ మేము మాత్రం అడ్రస్లోనే ఉన్నాం. సార్ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటా? 50,000 నుండి మొదలవుతాం మేము. 50,000తో మొదలవుతాం. నాకంటే ఎక్కువ మా ఇంద్రనాథ్ కాన్ఫిడెంట్ 100,000 ఓట్లు ఉంటున్నాడు ఇన్నో. కానీ స్టార్ట్ మాత్రం 50,000తో స్టార్ట్ అవుతాం. ఇంకా పెరగవచ్చు, డే బై డే ఇంకా గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు ఎవరు అసలు ఈ ప్రాంతంలో కనిపిస్తూనే లేరు. అసలు ఆ పార్టీ ఎక్కడుందో, ఏం సంగతో, ఏ మా కుటుంబం ఏడుందో ఎక్కడుందో తెలియదు. మేము ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడనే మా మేము జన్మించింది ఇక్కడనే, ఈ ఘటన మీద ఇక్కడనే ఈ గల్లీ లోపలనే ఉంటాం. వాళ్ళ రేపు కనీసం ఎవరైనా కలవాలన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా పని చేసినా అక్కడ ఇక్కడ ఎవరైనా దొరికినా కానీ ఆ గచ్చి బౌలు ఇంకే బౌలు ఎక్కడో ఉంటారంటే ఆ అడ్రస్ నాకు కూడా తెలియదు. ఒక పార్టీ అభ్యర్థిగా నాకే తెలియదు అడ్రస్. ఇక మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తారో ఆ భగవంతుడికి తెలియాలి. అటువంటివి ఏం లేవు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, గంట పదంగా చెప్తా ఉన్నాం, మాకు మా కుటుంబం నుండి అభ్యర్థి లేరు, మాకు సర్దుగా పోటీ చేసే అభ్యర్థి ఇక్కడ లేదు ఇక్కడ.